మహిళలు స్వయం కృషితో తమ కాళ్ళపై తాము నిలబడినప్పుడే స్వేచ్ఛగా బ్రతుకుతారని కొండపాక గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి దేవేంద్ర రెడ్డి అన్నారు. మహిళలు తమకు తాము స్వయంగా బతకడానికి కుట్లు అల్లికలు వంటి పనులను నేర్చుకోవాలని వివరించారు. సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో లతా మహిళా సాధికారిత ఫౌండేషన్ వారి సహకారంతో మహిళలకు కుట్లు అల్లికలు నేర్చుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో కుట్టు మిషన్లు అల్లికలు నేర్చుకునేందుకు వచ్చిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎవరికి వారు స్వయం కృషితో బతకాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందించడానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో ఉప సర్పంచ్ ఆర్య భాస్కర్, పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధిలో లతా ఫౌండేషన్ వాళ్ళు రావడం జరిగింది. ఇది ఏంటంటే స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంగా లేడీస్కి చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరైనా సరికని ఇది నేర్చుకునే విధంగా వాళ్ళు నేర్పడానికి ముందుకొచ్చినారు. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మనకు మగ్గం వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ నేర్పిస్తారు. ఇది చాలా తక్కువ రేట్లో మా గ్రామ పంచాయతీ పరిధికి వచ్చి వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. ఒక మిషన్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ మా హాల్లో పెట్టి వాళ్ళకు అందరికీ నేర్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మహిళలు ఎవరైనా ఉన్నా కానీ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ శిక్షణా కేంద్రాన్ని సక్సెస్ఫుల్ చేయాలని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నేర్చుకున్న విద్యను ఇంకా నలుగురికి నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంగా వీళ్ళు సాగుతున్నారు. వీళ్ళు ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి చివరికి మన గ్రామానికి కూడా రావడం జరిగింది. తప్పకుండా మా వంతు సహకారం ఏదైనా ఉంటే మేము చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.